ఓపెన్ చేసిన తర్వాత కైన్ మాస్టర్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. 16:9 ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను మీడియాలోకి వెళ్ళి 2 ఇమేజెస్ని ఓపెన్ చేస్తున్నాను. మీ ఇమేజెస్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు మీరు. ఓపెన్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. తర్వాత ఫస్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కత్తర్ పక్కన ఉండే క్రాప్ సింబల్ని సెలెక్ట్ చేసుకొని ఇలా నీట్గా సెట్ చేసుకొని ఈక్వల్ టు సింబల్ మీద క్లిక్ చేయండి. తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. తర్వాత ఏం చేయాలంటే సెకండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇందాక చేసినట్టే సేమ్ కత్తర్ పక్కన ఉండే క్రాప్ సింబల్ని క్లిక్ చేసి దీన్ని కూడా సేమ్ అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈక్వల్ టు సింబల్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. జీరో డ్యూరేషన్ దగ్గరకు వచ్చి లేయర్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి బేసిక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి గాషియన్ బ్లర్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకొని కింద ఉండేదాన్ని లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. తర్వాత స్క్రీన్లో కూడా ఫుల్ స్క్రీన్ని సెట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి బార్డర్ ఇచ్చింటాను స్క్వేర్ బార్డర్ దాన్ని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్కి కొంచెం డ్రాగ్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. కింద లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి ఫస్ట్ ఇమేజ్ని ఇందాక సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా కింద క్రాపింగ్ అనేది ఉంటుంది కనపడుతుంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకొని మాస్క్ ఆన్ చేసుకోండి. షేపు సర్కిల్ ఉంది ఇప్పుడు స్క్వేర్కి మార్చుకొని దాన్ని కరెక్ట్ ఇలా వచ్చిన తర్వాత కొంచెం జూమ్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్కి కొంచెం డ్రాగ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి అడ్జస్ట్ అయిన తర్వాత కరెక్ట్. తర్వాత సెకండ్ ఇమేజ్ని ఓపెన్ చేయండి. సేమ్ అలాగే క్రాపింగ్ దగ్గరకు వెళ్ళి క్రాపింగ్ ఆన్ చేసుకొని మాస్క్ని తర్వాత స్క్వేర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. అంటే దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ముందుగా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ డ్రాగ్ చేసిన తర్వాత కొంచెం జూమ్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. తర్వాత ఒకసారి ప్లే చేసి చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ పక్కన ఒక డాట్ లాంటిది ఉంది చూడండి దాన్ని క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ ఏదైనా చేంజ్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. నేను ఈ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఆ సెకండ్ ఇమేజ్ వచ్చినా కానీ ఫస్ట్ ఇమేజ్ సరిగ్గా రాకుంది కాబట్టి ఫస్ట్ ఇమేజ్ రెండోసారి ఫస్ట్ ఇమేజ్ ఓపెన్ చేసినాం చూడండి దాన్ని క్లిక్ చేసి అక్కడ 3 డాట్స్ ఉంది చూడండి దాన్ని ప్రెస్ చేసి కొంచెం లెఫ్ట్ డ్రాగ్ చేసిన తర్వాత సెకండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని అంటే హోల్డ్ చేసుకొని కొంచెం లెఫ్ట్ డ్రాగ్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. ఒకసారి ప్లే చేయండి. మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. కరెక్ట్ సరిపోయింది. మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి టెక్స్ట్ ఓపెన్ చేయండి. ఇలా చేసుకున్న తర్వాత కిందికి వచ్చి కలర్ అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి రెండు ఆన్ చేసుకోండి. దీన్ని కొంచెం ఇలా చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత కింద దాన్ని లాస్ట్ వరకు డ్రాగ్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. మళ్ళీ ముందుకు వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఈ టెంప్లెట్ని ఓపెన్ చేయండి. నేను ఇది డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. ఇలా చేసుకున్న తర్వాత కిందికి వెళ్ళి బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకొని ఆన్ చేయండి. ఇప్పుడు ప్లే చేసి చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నేను ఇచ్చిన టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. దీన్ని ఫుల్గా చేసుకొని కిందికి వచ్చి బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ మీద క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇవ్వండి. మళ్ళీ అదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం కిందికి వచ్చి కలర్ అడ్జస్ట్మెంట్స్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేసి ఈ రెండు ఫుల్గా చేసుకొని దీన్ని కొంచెం పైకి అనుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు సాంగ్ని అటాచ్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత
అటాచ్ చేస్తున్నాను. తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ప్లే చేసి చూద్దాం.